నేను మధ్యలో ఒకసారి ఒక పోస్ట్ పెట్టాను ఏమని ఆ సినిమాకు నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ నచ్చని వాళ్ళందరికీ సారీ ఇంకొక అవకాశం ఇవ్వండి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అని దాన్ని మిగతాదంతా వదిలేసి ఆ లాస్ట్ పాయింట్ ఒక్కటే హైలైట్ చేశారు సో దానివల్ల కొంచెం నాకు కొంచెం అరే నేను అంత చెప్పినప్పుడు అది ఒక్కటే ఫ్లాప్ అయినందుకు సారీ అని ఒకటే పెట్టారని నా ఇంటెన్షన్ అది కాదు అప్పుడు ఫ్లాప్ అయినందుకు సరే యా డెఫినెట్లీ ఏ మూవీ అయినా సరే బీట్ ఎ హిట్ ఆర్ ఫ్లాప్ అది అది పెద్ద సూపర్ సక్సెస్ఫుల్ మూవీ కూడా అయ్యి ఉండొచ్చు మనం వెళ్ళి మనకి ఒక ఆడియన్ మనం కొనుక్కొని చూసినప్పుడు వాడికి నచ్చకపోతే ఆబ్వియస్లీ అంత అంత మనీ అంత టైం స్పెండ్ చేసినందుకు ఇఫ్ యూస్ నాట్ సాటిస్ఫైడ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ప్రమోట్ చేసినందుకు కానీ నేను యాక్ట్ చేసినందుకు కానీ నా మూవీ తరపున ఓకే అండి నచ్చకపోతే సారీ ఇంకోసారి ట్రై చేస్తాను మీకు నచ్చడానికి ఎందుకంటే మీ ఆడియన్స్కి నచ్చడమే మా ఏం కాబట్టి సో అది హిట్ మూవీ అయి ఉండొచ్చు ఫ్లాప్ మూవీ ఉండొచ్చు దేనికన్నా అది వర్తిస్తుంది కానీ ఆ కండిషన్స్లో అలా పోట్రే అయ్యి అయ్యి ఉండొచ్చు నాకు ఇది క్లియర్ చేసుకునే అవకాశం దొరికింది సో యా ఐ వాంటెడ్ టు క్లియర్ దాట్ అండ్ యా కౌశిక్ చెప్పినట్టు రీఎడిట్ చేశారు సినిమాని కొన్ని చేంజెస్ అవి ఇవి డెఫినెట్లీ నాకు నాకు ముందు సినిమా కూడా నచ్చింది నా సినిమా కాబట్టి సో ఇప్పుడు కూడా ఇప్పుడు రీఎడిట్ చేసాక కూడా నచ్చింది సో ఇప్పుడు నేను మళ్ళీ బాగుంది అవన్నీ ఇంకేం చెప్పను కానీ చాలా మనసు పెట్టి చేశాం ఒక కొత్త డైరెక్టరు ఒక ఇంకా కొత్త కొత్తలోనే ఉన్న హీరో మేమందరం కలిసి ఒక అల్లు అరవింద్ గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ బ్యాకింగ్తో మేమందరి మా అందరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఫీల్ అయ్యే చేసాము సో ఇంత ఇంత ఎఫర్ట్ పెట్టి మేము చేసినందుకు ఒక్కసారి ఆహాలో చూడండి చూసి మీకు ఇన్ కేస్ నచ్చితే ఒక మీ మై మీ హార్ట్స్లో ఏమన్నా ఒక ప్లేస్ మేము సంపాదించుకోగలితే విల్ బీ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ అప్పటికీ ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉండి మీకు నచ్చకపోతే యాజ్ ఆల్వేస్ సారీ ఇంకో ఛాన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ